హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ పూర్వజం. నేను అసలు నాకు టాపిక్స్ అనేవి లేవన్నమాట, నాకు తోచింది పెడతాను. అంటే నార్మల్గా నాకు ఇష్టమైనవి అన్నీ పెడతాను. నేను ఈ మధ్యలో నేర్చుకున్నానమాట ఫ్రీ ఫైర్ అనేది ఇప్పుడు నేర్చుకున్నాను ఈ మధ్యలో. మీతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను పెడుతున్నాను అన్నమాట ఈ వీడియో అనేది. ఇప్పుడు వచ్చేసి నా ఐడి అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మీకు ఒకవేళ నాకు ఆడాలనిపిస్తే నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఐడి నెంబర్తో మీరు రావచ్చు. చూడండి, స్టార్టింగ్ నేను గెలుస్తానో లేదో కూడా తెలీదు. ఇవన్నీ ఇలా నొక్కుంటా కాకుండా ఇలా బ్యాక్ నొక్కేస్తే అన్నీ పోతాయండి. మీకు ఒక ట్రిక్ ఇచ్చాను నేను. స్టార్టింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా మనకి స్టార్టింగ్ ఉంటాయి కదండి, క్యారెక్టర్స్, వాలెట్, కలెక్షన్, వెపన్స్, ఇలా అన్నీ ఉంటాయి. నేను నార్మల్గా ఇప్పుడు బేసిక్స్ అనేవి నేను నేర్చుకుంటున్నాను. ఈ బేసిక్స్ అనేవి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. వీడియోకి టూ త్రీ ట్రిక్స్ అనేవి చెప్తాను, మీకు మీతో షేర్ చేసుకుంటాను. మీరు అందులోనూ కామెంట్ చేసి నాకు ఆ ట్రిక్స్ అనేవి చెప్తే నేను ప్లస్ దాంతో కూడా మీరు కామెంట్ చేశారనుకోండి, అందరూ చూడరు కదా, నేను వీడియో పెట్టాను అనుకోండి, చూసే వాళ్ళు చూస్తారు కదా. కాబట్టి మీకు ఒకవేళ మీకు ఏమైనా టిప్స్ ఏమైనా తెలిస్తే నా కింద ఈ వీడియో కింద పోస్ట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ అసలు ఎలా ఇన్వైట్ చేయాలి ఫ్రెండ్స్ని అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేనైతే లెవెల్ 8 అండి. మీరు ప్రొఫైల్కి వెళ్ళండి. చూడండి, నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశానని చెప్పాను కదా. చూడండి, బ్రాంజ్ 1 అదిగోండి నా కోడ్. నేను డిస్క్రిప్షన్లో నీకు పోస్ట్ చేస్తాను. ఇది ఎవరో ఇచ్చారు నాకు లింక్, డిస్లైన్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు చూసుకోండి. మీకు ఒకవేళ వస్తే కానీ మీకు కన్ఫర్మ్ చేయండి, ఎందుకంటే మీరు కొత్తగా ఆడుతున్నారు కాబట్టి. నేనైతే లెవెల్ 7 అనమాట. నాకు ర్యాంక్డ్ 11-8 ఓపెన్ అయ్యింది. ర్యాంక్డ్ అంటే మనము ర్యాంక్ పెంచుకోవడానికి అని ర్యాంక్డ్ ఉంటుంది. నాకు లెవెల్ 8కి ఓపెన్ అయ్యింది. చూడండి, సారీ, నా లెవెల్ 12కి ఓపెన్ అయ్యింది. ఇదిగోండి, నేనైతే నాకు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నేను ఈ క్లాసుకి కాడతాను. ఇప్పుడు మనము మీకు స్క్వాడ్ కావాలంటే 4 మెంబర్స్ ఉంటారు మీతో కలిపి. 4 మెంబర్స్ డియో అంటే నేను ఏం చెప్పాలి మీకు, మీకు ఒకవేళ టూ డివైజెస్ ఇంట్లో ఉంటే, మీరు ఒకవేళ టూ డివైజెస్ మీ ఇంట్లో ఉండాలనుకోండి, ఒక డివైస్ నుంచి రిక్వెస్ట్ పంపించవచ్చు. ఆ రిక్వెస్ట్ నేను తొందరలోనే తెలుసుకుని మీతో కూడా షేర్ చేస్తాను. నాకు గుర్తుకొస్తే ఇప్పుడే షేర్ చేస్తాను మీతో. నాకు గుర్తు రాలేదు కాబట్టి ఎలా ఇన్వైట్ చేయాలనేది ఫ్రెండ్స్ని. నాకు గుర్తొస్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను. సోలో అంటే మనం ఒక్కరమే. నాకైతే మీరు బెస్ట్ థింగ్ వచ్చేసి స్క్వాడ్ కాకుండా డియో అయినా సోలో అయినా ఆడండి. నాకైతే సోలోనే ఆడతాను, నేను ఎప్పుడు కూడా సోలోనే ఆడతాను. ఫస్ట్ స్టార్టింగ్లో 2-3 మ్యాచెస్ స్క్వాడ్ డియో ఆడాను. డియో అయితే నా బ్రదర్తో ఆడతాను. ఇంకో డివైస్ మా ఫాదర్ ఇంట్లో వదిలేస్తే ఇంకో డివైస్తో మేము ఆడతాం, 2 డివైసెస్తో ఇంట్లో. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేసేస్తాము. దానికంటే ముందు క్యారెక్టర్స్ ఉంటాయండి. ఈ క్యారెక్టర్స్ అంటే మనకి కావాల్సి, నాకైతే 4 ఓపెన్ అయినాయి. నాకు ఇందులో అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం క్యారెక్టరు. మీకు ఇక్కడ అడ్జస్ట్ కలర్ ఎవరికైనా తెల్లగా ఉండే వాళ్ళకి ఇష్టమవుతుంది కదా. మీకు ఒకవేళ తెల్లగా అక్కర్లేదు, నల్లగా కావాలి అనుకుంటే నల్లగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఓకే అని క్లిక్ చేయండి. నాకైతే ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు అలాగ వచ్చేసిద్ది. మీకు ఒకవేళ బ్లాక్గా కావాలనుకుంటే బ్లాక్గా పెట్టి దాని కింద ఉన్న ఓకే బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఇంటున్నోకండి. లేకపోతే వైట్గానే ఉంటుంది మీకు కూడా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు అన్నీ తెలుస్తాయి. మ్యాచ్ మేకింగ్ స్టార్ట్ మీద నొక్కితే మ్యాచ్ మేకింగ్ అయితే మీకు త్వరలోనే నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఏంటిది ఇన్వైట్ ఫ్రెండ్స్,
చేస్తాను మీకు, మీకు మీతో కూడా షేర్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. మనకి కొంచెం టైం అనేది తీసుకుంటుంది మ్యాచ్ అనేది. నేను మీకు చెప్తానే ఉన్నాను, నేను రీసెంట్గానే నేర్చుకున్నాను ఈ గరీనా అనేది. ఎందుకంటే ఫస్ట్ అయితే 30 మినిట్స్ మనం ఇలా ఒంటరిగా వదిలేస్తాం. లీడర్ బోర్డులోకి వెళ్ళి చూస్తే నన్ను 13th ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ ఎవరు ఎవరిని షూట్ చేసినా మనకి ఏమీ అవ్వదండి. కాబట్టి మీరు ఎవరికైనా షూట్ చేసినా వాళ్ళకి ఏమవ్వదు, ఎవరైనా మనల్ని షూట్ చేస్తే మనకి ఏమవ్వదు. కాబట్టి మీరు ఏం భయపడక్కర్లేదు. స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్ అనేది. అంటే నేను ఎనిమీస్ని ఎలా షూట్ చేయాలి ఈ బేసిక్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు కలహారీలో దిగుతున్నాను నేను. మనకి నేను చెప్పాను కదా క్లాస్కి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ దిగుదాం అనుకుంటున్నాను. నేను కలహారీలో మీతో షేర్ చేయడమే ఫస్ట్. డ్రైవర్ నొక్కితే మనం కిందకి వెళ్తాం, ఎజెక్టర్ నొక్కితే అక్కడే ఉంటాం స్కైలోనే. ఇప్పుడు పారాషూట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీతో మొదలెట్టాను అంటే కలహారీ నేను ఎప్పుడు చేయలేదు, కలహారీ మ్యాప్ కూడా నాకు తెలీదు. ఏదో సెలెక్ట్ చేసాంలే అని చెప్పేసి కలహారీ దగ్గరికి వచ్చాను. షూటింగ్ తెలిస్తే చాలు కలహారీ అయినా బ్రెండ్ అమ్మనా ఆడేయచ్చు. షూటింగ్ తెలియాలి ముందర, అందుకని ముందైతే మీరు కార్స్ బైక్స్ వెహికల్స్ ఉంటాయండి ఇక్కడ, మీరు అస్సలు వెహికల్స్ కొన్ని వెళ్ళకండి. నేనైతే ఏదైనా ఇప్పుడు నాకు అసలు ఏదైనా గన్స్ తీసుకోవాలి, ఎందుకని నాకు ఒక ఎనిమిది ఇక్కడే ఉన్నాడండి, నాకు అసలు గన్స్ లేవు కాబట్టి నేను వాటితో ఫైట్ చేయలేను. ఇప్పుడు ఎనిమిది మనకి వస్తాడు పోతాడు, కానీ అయితే నేను అసలు అంత పట్టించుకోను. బోల్డ్ మనీ ఎనిమిస్ ఉన్నారండి, మీరు పడుకోండి. నాకైతే గన్ తీసుకున్న తర్వాత బయటకు వెళ్తాను. ఎమోస్ కూడా తీసుకోండి, ఎమోస్ కూడా ఇంపార్టెంటే. నేను ఎమోస్ ఇంపార్టెంట్ లేవు అని చెప్పట్లేదు. ఇలాంటి టైం మన గన్స్ లేని టైంలో మీరు పడుకోండి, అంటే గేమ్లో పడుకోండి. మనకి 4 గన్స్ తీసుకోవచ్చు, నాకు తెలిసి 4 గన్స్ దాకా తీసుకోవచ్చు. నేను అయితే ఇప్పుడు ఫైట్ చేయలేను కాబట్టి నేను ఫైట్ చేయగలను, కానీ అయితే నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అనేది లేదు ఫైటింగ్లో. ఇటే ఉన్నాడు ఎనిమి, మనకు వస్తాడు పోతూ ఉంటాడు. మనకు ఒకవేళ ఎనిమి లేదని అంటే వెళ్ళకండి, మీకు వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. ముందు అయితే మెడికిట్లు ఇంపార్టెంట్, మీకు మెడికిట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఎప్పుడన్నా ఇది కింద ఉంది కదా హెచ్పి, ఈ హెచ్పి అండ్ వైట్ కలర్లో హెచ్పి ఉంది కదండి, అది మీరు తగ్గిపోతే ఒక మెడికిట్ వేసుకోండి. దాని మీద క్లిక్ చేస్తే చాలు మెడికిట్ అనేది అయింది. ఇప్పుడైతే నేను నిల్చుంటాను, నాకు ఆ గన్స్ వచ్చేసింది కాబట్టి నేను ధైర్యంగా నిల్చోగలను. ఇప్పుడు మీకు ఎమోస్ అంతగా స్టోర్ చేసుకోకండి, బ్యాగ్ అనేది ఫుల్ అయిపోయింది. బ్యాగ్ మీద చూస్తే మనకి ఇక్కడ బ్యాగ్ మీద క్లిక్ చేయండి, మీకు ఉన్నాయన్నీ ఇటు అక్కడ ఎనిమిది నన్ను షూట్ చేస్తున్నాడు, పారిపోతున్నాడు, డెడ్ అయిపోయాడు. ఇప్పుడు మీకు బ్యాగ్ అనేది ఇదిగోండి చూడండి, కెపాసిటీ దగ్గర చూడండి, రైట్ సైడ్ ఉన్నవి చూడండి, అవే మీ బ్యాగ్లో ఉన్నవి. నాకైతే ఇప్పుడు గన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా వాళ్ళతో యూజ్ లేదు. ప్యాన్ పెట్టుకుని పరిగెడితే ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కువగా ఫాస్ట్గా పరిగెత్తగలరు. మీకు ఎలా ఇవ్వని ఉంది కదా 21 అని ఉంది, అంటే 21 మెంబర్స్ ఉన్నారన్నమాట మనతో పాటు. 21 మెంబర్స్
ఇలా కిటికీలో నుంచి చూడేటప్పుడు ఇలా పెట్టుకోండి. నాకైతే ఈసారి ఏంటో రావట్లేదు, అప్పుడు నేను ఈ ఎంట్రన్స్ నుంచే బయటకు వస్తాను. నాకు అసలు ఈ కలహారి మ్యాప్ ఫస్ట్ టైం అండి దిగడం, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. కలహారి మ్యాప్ అనేది నేను అసలు ఎప్పుడు దిగలేను, దిగను కూడా. నాకైతే నొక్కుపోయింది, ఏదో నొక్కుపోయిందిలో అని చెప్పేసి ఆడదామని చెప్పేసి ఆడుతున్నాను. ఇది కొండ ఎవడ మన చంపినోడే, ఆ దగ్గర తక్కువ గనులే ఉన్నాయి. నాకు అసలు గన్లు నేను స్టార్టింగ్ చెప్పాను కదా, నాకు ఏ గన్ దొరికితే అది తీసుకుంటాను. ఎందుకంటే నాకు అంత గన్ల మీద ఇంట్రెస్ట్, నాకు ఎవరైనా చెప్తే, మా బ్రదర్స్ ఎవరైనా చెప్తే కనుక నేను ఓహో అలాగా అనుకుంటాను. ఫ్రీ ఫైర్లో ఇదిగోండి ఎనిమి ఓడు. ఏంటి ఇది చావట్లా? ఓ షిట్, ఎనిమి దగ్గరికి వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. వాడు అటు నుంచి వస్తారు కాబట్టి మనం ఇటు నుంచి వెళ్దాం. ఉంటాడో ఉండడో చూద్దాం ఒక్క నిమిషం. నీకు టిప్స్ షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ అయితే నాకు నువ్వు 2 టిప్స్ చెప్పాను, 3 టిప్స్ చెప్పానో తెలీదు, కానీ నేను టిప్స్ చెప్పాను అని మాత్రం అనుకుంటున్నాను. అక్కడ యెల్లో కలర్ స్పాట్ ఉంది చూసానా, అక్కడ డ్రాప్ అంటారండి, దాన్ని 6 డైమండ్స్ పడితే వస్తాయి. డ్రాప్స్ అని 6 డైమండ్స్ పడితే వస్తాయి. డైమండ్స్ అంటే గుర్తొచ్చింది, మనం డైమండ్స్ రియల్ మనీతోనే కొనాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకైతే ఓకే. ఇదేమో మీకు కొన్ని గన్స్కే వస్తాయి. ఇదిగోండి ప్యాన్ పెట్టుకుంటున్నాను, ప్యాన్కి రాలా. ఇదిగోండి ఈ గన్ పెట్టుకున్నా, ఈ గన్కి వచ్చింది. ఇవి ఎక్కువగా లెంత్ ఎక్కువ ఉంటాయి కదా. ఇదిగోండి ఎవడో వీడు, మన దగ్గర గన్స్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఏం చూడను. నేను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు వెళ్ళి. ఇదిగోండి ఇక్కడ డ్రాప్ పోయింది, నేను ఆ యెల్లో కలర్ డ్రాప్ అని చెప్పాను కదా, దాంట్లో ఏంటంటే మనకు కావాల్సిన గన్స్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇంకా ఎక్కడికి వెళ్దాం, ఈ టెన్స్ కూడా ఉంటాయి. ఈ టెన్స్లో కూడా వెళ్ళి ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు అసలు ఈ కలహారి మ్యాప్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, అందుకని ఫస్ట్ ఎక్కడ దిగాలో అర్థం కాల. ఎక్కడో దిగాను, ఎందుకంటే ఈ రివర్లోకి వెళ్తే కూడా మనకి ఏం కాదు. మీకు చెప్తున్నా కదా, మీకు హైడెన్ ప్లేస్ ఒకటి చెప్పాను, ప్లస్ క్యారెక్టర్స్ చెప్పాను. హైడెన్ ప్లేస్ ఇదిగోండి లాస్ట్ ఇంతవరకు చెప్పానట్టున్నాను, మీకు బెస్ట్ హైడెన్ ప్లేస్ వచ్చేసి ఇదే. ఇక్కడ కూడా కన్స్ ఉంటాయి, ప్రతి చోట ఇక్కడే కన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా వచ్చారు కదా, ఇలా వచ్చేసి ఇలా పడుకోవడానికి స్పేస్ అవైలబుల్గా ఉండదు ఇక్కడ. నాకు తెలిసి 50% వరకు స్పేస్ అవైలబుల్గా ఉండదు, ఇలా దాక్కోవచ్చు. నాకైతే ఇక్కడ ఎవరు ఎనిమిస్ లేరు, అందుకని నేను ఏం దాక్కోవట్లేదు. మీకు ఈరోజు టిప్స్ వచ్చేసి ఏం చెప్పానంటే, మీకు బెస్ట్ హైడింగ్ ప్లేస్ చెప్పాను నేను. ఇంకోటి వచ్చేసి ఎనిమి ఆగండి, తర్వాత చెప్తాను మీతో. ఎందుకో పారిపోతున్నారు, తిరిగి షూట్ చేయట్లేదు ఎందుకో. తెచ్చాడు. మీకు నేను ఈరోజు మీకు 2 టిప్స్ షేర్ చేసుకున్నాను మీతో. ఏంటవంటే బెస్ట్ హైడెన్ ప్లేస్ అనేది చెప్పాను మీకు. ఇంకోటి వచ్చేసి కలర్ ఎలా, బాడీ కలర్ ఉంటుంది కదా, బాడీ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూపించాను. ఇంకా ఇదిగోండి ఇది బ్రిడ్జ్ అనమాట, కింద వాటర్ ఉంటే మనకు తెలిసిందే కదా, వాటర్లో దూకితే ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను దూకి, ఇదిగోండి దూకితే ఏమీ కాదు, ఎక్కువ వాటర్ ఉన్నా కూడా ఏం అవ్వదండి. ఈ డేంజర్ జోన్ ఉంది కదా ఇక్కడ, ఇక్కడ వచ్చింది కదా రెడ్ కలర్ డేంజర్ జోన్ అని, డేంజర్ అని వచ్చింది కదా. డేంజర్ అంటే ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు చాలా సపోర్ట్ అనేది వచ్చేది. ప్లీజ్
సపోర్ట్ మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ లైక్ బటన్ సిల్వర్ కలర్లో ఉంది కదా అది బ్లూ కలర్లో మారితే నాకు చాలా అంటే మీరు సపోర్ట్ అంటే అంటే లైక్ చేయండి. చూడండి స్విమ్ కూడా చేయొచ్చు, ఎక్కువ వాటర్ ఉంటే స్విమ్ చేయొచ్చు అండి. ఎందుకంటే నాకు నేను నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే ఒక్క నిమిషం, రెడ్ జోన్ అంటే ఏంటి, అసలు దాంట్లోకి వెళ్తే ఏమైంది, రెడ్ జోన్ అంటే ఏంటి, ఇక్కడ జోన్ అంటారు కదా బ్లూ కలర్లో జోన్ వస్తే ఏమైంది అసలు అంటే ఏంటి ఎందుకుంటుంది అనేది కూడా చెప్తాను మీకు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. నాకైతే వీడియో ఎండ్ చేయాలని లేదు, ఇంకా చెప్పాలనుకుంటున్నాను, మీతో టిప్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ అయితే అది కుదరదు ఎందుకంటే నేను ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం. బాయ్ బాయ్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.